చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇంటిపై చక్కర్లు కొట్టిన విమానం తరిమేసిన ఫైటర్ జెట్లు. గాజా ఆసుపత్రిలో హమాజ్ ఉగ్రవాదులు పాగా వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్. భీమిలిలో సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర. తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కావాలి. 9 బీసీల మహాసభ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నెదర్లాండ్ పై బంగ్లాదేశ్ ఓటమి బూటితో కొట్టుకున్న అభిమాని. నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి. ఫ్రెండ్పై బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు. ఇకపై దిగుమతి అక్కర్లేదంటున్న నిపుణులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ విమానాన్ని యుఎస్ఏ ఫైటర్ జెట్లు తరిమికొట్టాయి. డెలవర్లోని విలెన్బగట్లో ఉన్న బైడెన్ నివాసంలో ఓ పౌర విమానం తిరుగుతుంది. అది నో ఫ్లయింగ్ జోన్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత గగనతలల్లో చక్కర్లు కొడుతున్న విమానాన్ని వాయుసేన గుర్తించింది. ఆ సమయంలో బైడెన్ అక్కడ ఉండడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైటర్ జెట్లు ఆ విమానాన్ని అక్కడి నుండి తరిమికొట్టాయి. దీనివల్ల అధ్యక్షుడికి ఎలాంటి అసౌకర్యం కలగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుందని వెల్లడించారు. కాగా ఆ విమానం సమీపంలో ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయిందని చెప్పారు. అసలు నిషేధిత ప్రాంతంలో ఆ విమానం ఎందుకు వచ్చిందనే విషయంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. గాజా నగరంలోని ఆల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయిల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదుల అడ్డాగా మారిందని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్ తాజాగా గాజా ఆసుపత్రిలో ఇద్దరును హమాస్ ఉగ్రవాదులను ఇంట్రాగేషన్ చేస్తున్న వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది. గాజాలోని ఆసుపత్రులను హమాజ్ దాడుల ఆపరేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంటుందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కాగా దాన్ని హమాజ్ ఖండించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి ఎక్స్లో 2 వీడియోలు పోస్ట్ చేసింది. హమాజ్ గాజాలోని సిఫా హాస్పిటల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినట్లు తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోకుండా ఉండటానికి హమాజ్ ఉగ్రవాదులు క్లినిక్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రదేశాల్లో దాక్కున్నట్లు సమాచారం. తీవ్రవాద కార్యకలాపాల కోసం సిఫా ఆసుపత్రిని హమాజ్ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఇంట్రాగేషన్ వీడియోలను పోస్టు చేశారు. రాత్రిపూట జరిగిన భీకర బాంబు దాడి 100 మంది భవనాలను ధ్వంసం చేసింది. المركز في واحد لأسامة وواحد للمحطة المركز سلاحهم فرجع يوم شو المحل اللي اليهود ما بكفوا أبدا المستشفيات يعني وشو العلاقة بين المستشفيات والنفاق هذه المستشفيات اللي أغلب المسايب بتخبوا المستشفيات وبتخبوا إيش تحتها يعني في شيء مثلا الشفة فيها طابق بودرة ممكن في البودرة شفة كبيرة أوكي. مش صغيرة شفة تبعها في بتخبوا احنا قالوا ان كل واحد بروح عند مسؤول
భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, మంత్రి సిద్ధి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని సాయంత్రం తగవపు వలసలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజలకున్న ప్రతి సమస్యలను తెలుసుకున్న సీఎం జగన్ వాటన్నింటినీ పరిష్కరించగలిగారని, అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్రకు ప్రజలకు ఆదర్శన వస్తుందని అన్నారు. అపూర్వ స్పందన లభిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల నుండి జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర ద్వారా సీఎం జగన్ అధికారంలోకి వచ్చి తర్వాత పరిపాలనలో ఏ విధంగా సామాజిక న్యాయం చేశారన్నది ప్రజలకు తెలియజెప్పేందుకు బస్సు యాత్రను ప్రారంభించామన్నారు. గత 4.5 ఏళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. మంత్రుల మీద, మన నాయకుల మీద, ముఖ్యంగా జగన్ గారి మీద మీరు అర్థం చేసుకోవడం అందరూ కూడా, ఇవాళ సామాజిక సాధికారత అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా నిదర్శనం. మరి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, బీజేపీ ప్రెసిడెంట్ ఎవరండి, తెలుగుదేశం ప్రెసిడెంట్ ఎవరండి, సిపిఐ ప్రెసిడెంట్ ఎవరండి, సిపిఎం ప్రెసిడెంట్ ఎవరండి, అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ఎందుకు పెట్టాడండి, మంత్రి పదవి కోసం జగన్ గారు, జగన్ గారు ఇచ్చాడు కదా మంత్రి పదవి, తీసుకెళ్ళి చంద్రబాబు సంఘ ఇక్కడ ఆయన. అంటే వీళ్ళందరూ ఒక ఎత్తు కౌరవుల్లాగా, జగన్ గారు ఒక్కడే ఒక పక్కన ఈ రాష్ట్రంలో పేదల కోసం పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు జగన్ గారు, ఈ పోరాటం జగన్ గారికి చంద్రబాబు నాయుడు కాదు, ఈ పోరాటం జగన్ గారికి పవన్ కళ్యాణ్ కాదు, ఈ పోరాటం జగన్ గారికి ఎల్లమిడే కాదు, పేదవాళ్ళకి పెత్తందారులకి పోరాటం. కాబట్టి పేదవాడు సంతోషంగా ఉండాలంటే జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలంటే ఇప్పుడు ఎలక్షన్లు ఏమి లేవమ్మా, మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 నెలలు ఎలక్షన్లు వస్తే అప్పుడు చాలామంది వస్తారు. తగరబలసలో ఆ రిష్మండ్ బీచ్కి వచ్చి పెట్టేస్తాను చెప్తాను చంద్రబాబు నాయుడు. మళ్ళీ మోసం చేయడానికే జగన్ బస్సు యాత్ర అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ సామాజిక బస్సు యాత్రలో ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సామాజిక న్యాయం చెయ్యని జగన్ ఎన్నికల కోసం పెత్తందారు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని అన్నారు. బీసీ ఎస్టీ మైనార్టీలకు తొక్కుపెట్టి పెత్తందారులు పేదవారి మధ్య అంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయటం సిగ్గుసేటని అన్నారు. 120 పథకాలను రద్దు చేశారు, 27 పథకాలను మళ్లించారు. ఎస్సీ బీసీలను అనేక మందిని ఇబ్బందులు పెట్టి ప్రాణాలు బలుకొన్న వైసీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న బస్సు యాత్ర సామాజిక న్యాయం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ పెట్టి నిధులు కార్యాలయాలు లేకుండా అన్ని వర్గాలను అందరినీ మోసం చేశారని అన్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేయడానికే ఈ బస్సు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అంటే మేము అన్నాం, చాలా సందర్భంలో చెప్పాం, ఈతకాయంత ఇచ్చి తాటికాయంత ప్రజల దగ్గర లాక్కుంటున్నాడు. ముఖ్యంగా దీనికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నటువంటి సామాజిక వర్గాలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీస్ కానీ, వాళ్ళ దగ్గర మోసం చేసి అది కరెంట్ రూపంలో కావచ్చు, మద్యం ధరలో కావచ్చు, లేకపోతే రేషన్ సరుకుల్లో కావచ్చు, అలాగే సుమారు అలాగే పెట్రోల్ రేట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్ రేట్లు కావచ్చు, ఈ విధంగా సుమారు 279,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వీళ్ళు మోసం చేసి తీసుకున్నటువంటి తీరుని మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈయన జనరల్గా మందు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. అశేషమెట్ట ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు బీసీ సంఘాలు తమ పార్టీకి మద్దతు ప్రకటించాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో 9 ఉదయం 10 గంటలకు బీసీ మహాసభ జరుగుతుందని అన్నారు. ఈ సభలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లా బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని అన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల నేతలే సీఎంలో అవుతున్నారని తెలిపారు. తను వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. తను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నానని అన్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 400,000 మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. 5,000 చర్చిలు ఉన్నాయని అన్నారు. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా మద్దతిస్తున్నారు. బీసీలు 4-5 లక్షల మంది ఉన్నారు. లక్ష్మీనారాయణ గారికి ఓట్లు వేసిన వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఏ అభ్యర్థిని ఇక్కడ ఎంపీగా నిలబెట్టకూడదని మా మనవి. కలిసి పనిచేద్దాం,
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఐకమత్యమే మహాబలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రామ్ కుమార్ గారు మాట్లాడతారు. హత్మాన్ పెద్దలు కొద్ది నిమిషాలు. నేను అక్కడికి వెళ్ళకపోతే వచ్చిన వారు అందరూ వెళ్ళిపోతారు. మార్నింగ్ 10:30-11 వచ్చారు. ఇంత సడన్ గా రామ్ కుమార్ గారు ఇంత మంచి మీటింగ్ బీసీ మహిళా నాయకులతో పెట్టినందుకు నేను చాలా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. ఛానల్లో 83%, 60% ఉన్న బీసీలు, మొత్తం 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు, రాజ్యాధికారం రావడమే ప్రధాన లక్ష్యం. బీసీ ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో అవడమే. రెండవది ఉచిత విద్య అన్నది ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. నేను 3,10,000 మందికి ఇచ్చాను. అధికారం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం. కరోనా వచ్చి కోట్ల మంది చనిపోయారు దేశంలో, లక్షల మంది చనిపోయారు రాష్ట్రంలో. మందులు లేక ప్రతి నియోజకవర్గంలో ఉచిత వైద్యం. అలాగే 60 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో, 40 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, కోటి మందికి. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. నడవడం కూడా రాని ఆ చిరుతపులు పిల్లలను చూసి రైతు చలించిపోయాడు. దాన్ని 2 రోజులు తనతోనే ఉంచుకుని పాలు తాపించాడు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లి జాడ తెలియని ఆ చిరుతపుల్లి పిల్లలు ఎక్కడికి పోతుంది? కొండలు ఎక్కగలదా? తన తల్లి జాడను కనుక్కొనగలదా? మరి అంతవరకు ఫారెస్ట్ అధికారులు వాటి సంరక్షించలేరా అనే మాటలు కర్నూలు జిల్లా కొసిగిలోని వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా కొసిగిలో గత 2 సంవత్సరాలుగా చిరుతపుల్లులు సంచారం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 6 పైనే చిరుతపుల్లులు సంచారం చేస్తున్నాయని కొసిగి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలా చిరుతపులి పిల్లలు కనిపించడంతో చిరుతపుల్లుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గత 3-4 రోజులుగా ఈ చిరుతపులి పిల్ల ఆ రైతుకు దొరికినట్లు, ఆ విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ చిరుతపులి పిల్ల ఎక్కడ దొరికిందో అక్కడే వదిలివేయాలని ఆ రైతుకు సూచించినట్లు సమాచారం. దీంతో ఆ రైతు చేసేదేమీ లేక ఆ చిరుతపులి పిల్లను ఎక్కడ దొరికిందో అక్కడే వదిలివేశాడు. కానీ మళ్ళీ ఈరోజు వెళ్ళి చూస్తే ఆ చిరుతపులి పిల్ల ఎక్కడకు వెళ్ళలేక, నడవలేక అక్కడే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఆ చిరుతపులి పిల్లను ఫారెస్ట్ అధికారులు సంరక్షిస్తారా లేక తల్లిజాడలో వదిలివేస్తారో వేచి చూడాల్సిందే. మరి సాక్షాత్తు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో రైతులకు 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని ఒప్పుకున్నాడు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, 24 గంటలు కరెంటు ఇస్తున్న కేసీఆర్ సార్ ఉండగా 5 గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకు దండగా అని తెలంగాణ రైతాంగం పేర్కొంటుంది. బట్ స్టిల్ వి ఆర్ గివింగ్ 5 అవర్ పవర్ టు ది ఎవరీ ఫార్మర్ 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 నేను ఖమ్మం ప్రజల కష్టసుఖాల్లో ఉన్న ఖమ్మం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నా అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తుమ్మల ఏనాడైనా ఆయన మంత్రిగా ఉన్న హయాంలో ఒక పెండ్లిలో ఒక శుభకార్యానికైనా ఎవరైనా మృతి చెందితే వారి నివాసాలకు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాడా, అండగా ఉన్నాడా అని పువ్వాడ ప్రశ్నించారు. 5 ఏళ్ళు ఆయన ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీరందరూ ఖమ్మంలోనే ఉన్నారు కదా, ఎవడింటికైనా ఒక సావుకొచ్చిండా, ఒక పెళ్లికి వచ్చిండా, ఒక పండగలో ఉన్నాడా, ఒక పబ్బంలో ఉన్నాడా, మన కష్టంలో ఉన్నాడా, మన సుఖంలో ఉన్నాడా? లేడు. ప్రజలు నన్ను గెలిపించినా కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పిండు పాలేరు సభలో, అజయ్ చేతిలో ఓడిపోతే ఇంట్లో మూలను కూసుంటే నేను తీసుకొచ్చి మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేసి ఎమ్మెల్యే చేస్తే ఇయాల కేసీఆర్ నాకు అన్యాయం చేసిండని చెప్పంటుండు. ఎవరికి అన్యాయం చేసిర్రు? ఒకవేళ గనక 2014లో నా చేతిలో ఓడిపోయినప్పుడు కేసీఆర్ నిన్ను పిలిచి మంత్రి పదవి ఇచ్చిండకపోతే ఇవాళ నువ్వు రాజకీయాల్లో రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయి ఉండేది, దశాబ్ద కాలం అయి ఉండేది. అయినా ఇచ్చిండు కేసీఆర్ గారు అంత పెద్ద పదవి ఇస్తే నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని కేటీఆర్ గారు పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు ఈయనకు ద్రోహం చేసిండా? ఈయన కేసీఆర్ గారికి ద్రోహం చేసిండా? ఒక్కసారి చెప్పాలా? మనం కూడా మీరు అందరు కూడా ఆలోచన చేయాలి.
ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని విలేకరి విశ్వేశ్వరరావుపై వైసీపీ గూండాల దాడిని జయరాం రెడ్డి తీవ్రంగా ఖండించారు. తక్షణమే పోలీసు వారు స్పందించి దాడికి కారణమైన గూండాలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రం చిత్బుల్లాపురం దగ్గర నిన్న రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. నేషనల్ హైవే వారు, రాష్ట్ర రోడ్డు నిర్మాణ సంస్థ వారు తగిన జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి రోడ్డు ప్రమాదాలు నివారిస్తామని ఆశిస్తామని జయరాం రెడ్డి తెలిపారు. నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం, విచారకరం. మరణించిన వారి కుటుంబాలకు ఆ భగవంతుని మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. నేషనల్ హైవే వారు కావచ్చు, లేకపోతే కర్ణాటక రాష్ట్ర రోడ్డు నిర్మాణ సంస్థల వారు కావచ్చు, భవిష్యత్తులో ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మీ టీవీ న్యూస్కు స్వాగతం. బాపట్ల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా అద్భుతంగా పనిచేస్తున్న కోన రఘుపతిని మరోసారి ఎన్నుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. జరిగింది ఈ యొక్క నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం నుంచి మీ యొక్క శాసనసభ్యుడిగా గతంలో చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీ కోన రఘుపతి గారిని మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పాలన చేశారని, ఆయన హయాంలో ఆ పార్టీ వర్గీయులే బాగుపడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి పర్యటించారు. చాందోల్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగ మాత్రమేనని ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు రాజకీయ నాయకుడు లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రజలెవరూ సానుభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కాదని లాబియింగ్ పార్టీ అని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్లారెడ్డిలో తన నివాసంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు సుభాష్ రెడ్డిని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళను చూసి, ఇప్పటిదాకా నాయకులను నమ్ముకున్నా నన్ను మోసం చేశారు, ఇక మీదే బాధ్యత, కాపాడుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అంటూ సుభాష్ రెడ్డి వెక్కి ఏడ్చారు. సుభాష్ రెడ్డి కంట నీరు చూసిన కార్యకర్తలు రాజీనామా చేయాలని కోరారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న అనంతరం సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చేదులాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. 2018లో నామినేషన్ వేస్తే ఎంపీ టికెట్ ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టికెట్ మదన్మోహన్ రావుకి ఇస్తే ఆయన కల్వకుంట్ల కుటుంబానికి కోవట్టని నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా మదన్కు అవకాశం ఇచ్చిన పార్టీ ఆదేశాల మేరకే మదన్మోహన్ గెలుపు కోసం పనిచేశానని చెప్పారు. మూడు పోస్టులు కూడా నేను రాజీనామా చేస్తూ మా వేదిక మీద మండలి హనుమంత గారు, సర్పంచ్, ఎంపీలు అందరు కూడా, కిసాన్ సెల్ అధ్యక్షులు, ఎస్పీసీఎల్ అధ్యక్షులు అందరు కూడా, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్, విలేజ్ కమిటీ ఏదైతే జనరల్ సెక్రటరీలు, ఎస్సీసీఎల్, ఎస్పీసీఎల్, బీసీసీఎల్ మైనార్టీ సెల్, ఇలా మా మహిళా సోదరి గాంధారి మహిళా అధ్యక్షులు కూడా పాపం భూదేవ మాట్లాడి, ఆ భూదేవ ఏడవుతాడా అమలక్కడా ధర్ణం పెట్టుకుంటే జరిగింది. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, బాధేస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీని నేను నిలబెట్టినా, నేను చెప్తా ఉన్నా, నేను ఎలా సురేందర్ కూడా సవాల్ చెప్తా ఉన్నా, సురేందర్ ఆనాడు నువ్వు అన్యాయం ఎందుకు పోయినో, వీడు ఇంకొకటి వచ్చి నియంగా ఇలా చేతులు గుర్తు కొట్టేస్తే ఈ మదన్మోహన్ రెడ్డి కూడా రేపు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతాడని చెప్పేసి రేపు ప్రజలకు అనేది పోతా, ఇంటికి తిరుగుతా, రేపు ప్రతి ఒక్కరు కూడా ఓటు అడుగుతా అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ముఖ్యంగా
ఏదైతే కమిటీలో ఉన్నాయో ఆ కమిటీ లిస్టు కూడా ఇవ్వండి, ఆ కమిటీ లిస్టు కూడా సబ్మిట్ చేస్తాం. ఈ రోజు నుంచి అన్ని అనుబంధ సంఘాల సభ్యులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, కిసాన్ సెల్, ఎస్సీ సెల్, జిల్లా అధ్యక్షులు, ఎస్సీ సెల్ ఉన్నారు, బాగయ్య గారు ఉన్నారు, ఇక్కడ బాగయ్య గారు ఉన్నారు, వైస్ ఎంపీ అందరూ కూడా అన్ని పదవులు రాజీనామా చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా ఏదైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారో ఇవన్నీ కూడా మీరే ఎవరెవరికి అన్ని కూడా చింపే చేయండి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సిటీసీలో సైబరాబాద్ సిపి సి స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపును సైబరాబాద్ అడిషనల్ సిపి శ్రీ అవినాష్ మహంతి ఐపీఎస్ ప్రారంభించి రక్తదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ సోనియాగాంధీ, మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని డికే శివకుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు వాటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే మేము ఓడిపోయినా విశ్రాంతి తీసుకుంటామని కేసీఆర్ అన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను తప్పకుండా అమలు పరుస్తామని అన్నారు. She did not look at power. She gave the promise, whatever she had assured you. Today I have come to tell you that it is a time to show gratitude to her. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శ్రీమతి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమని డిసెంబర్ 9వ తారీఖు రోజు ప్రకటన చేశారు. అది ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మనమంతా కూడా ఆ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు మనం సోనియా గాంధీ గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో విశ్వాసంతో ఈ వచ్చే ఎన్నికల్లో రుణం తీసుకోవాలి. సోనియా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ సంచలనాలకు వేదికగా మారింది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్ మరో జట్టు షాక్ ఇచ్చింది. మొన్న సౌత్ ఆఫ్రికాను ఓడించిన నెదర్లాండ్ తాజాగా బంగ్లాదేశ్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిపిన మ్యాచ్లో 87 పరుగుల తేడాలతో నెదర్లాండ్ జట్టు విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లతో 142 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్ జట్టుపై వాటమితో బంగ్లాదేశ్ సెమీఫైనల్లో రేసుకు దూరమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు బంగ్లాదేశ్ మొత్తం 6 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీషాసలు గల్లంతయ్యాయి. బంగ్లాదేశ్ తాజా వాటమితో జట్టు మద్దతుదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్స్ ఆట తీరుపై విమర్శలు చేస్తున్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బంగ్లా జట్టు ఓటమి తర్వాత ఆ జట్టు అభిమాని ఒకరు బూటుతో తనను తాను కొట్టుకుంటూ బంగ్లా ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. দেখেন ভাই, মানুষ আর কত কি করুক, মানুষ বিতৃষ্ণা হয়ে গেছে, আর খেলা দেখবে না মানুষ. এখন দেখেন সবাই হচ্ছে, যারা ভালো করতেছে, হ্যাঁ, মানুষ আর কত কষ্ট করে মানুষ আসছে, হোটেল পায় না, রুম পায় না, হ্যাঁ, মানুষ মানুষ হচ্ছে কত কষ্ট করে আসছে বাংলাদেশ থেকে, হোটেল পায় না, অনেক কষ্ট করে ওরা আসছে. একটা ম্যাচে এটা মাত্র কয়টা রান, এই কয়টা রান যদি বাংলাদেশ না নিতে পারে, মাত্র 71 রানে 6 উইকেট. হ্যাঁ দেখেন, এই যে দেখেন সবাই হচ্ছে চলে যাচ্ছে, আর ম্যানেজমেন্টে গালাগালি করতেছে. లోఫర్లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ కళ్ళలో కనకట్టు తెలుసు,
ఆ చూపులకు ఇంద్రజాలం వచ్చు. కాబట్టే బాలీవుడ్ ఆ బంగారపు బొమ్మను ఎగరేసుకుపోయింది. అయితేనే తన నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో ప్రభాస్ పక్కన అవకాశం దక్కించుకుంది. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి దిశాపటాన్ని తెలుగు తెరపై చూడబోతున్నాం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దిశ చాలా విషయాలే చెప్పింది. మా ఇంట్లో మిలిటరీ డిసిప్లిన్ ఉండేది. ఆ క్రమశిక్షణ ముంబైకి వచ్చాక చాలా పనికొచ్చింది. ఒక్కసారిగా గడప దాటేసి బయట ప్రపంచంలో అడుగు పెట్టగానే బోలెడంత స్వేచ్ఛ లభించిన సానుభూతి, చుట్టూ ఖరీదైన స్నేహితులు, పబ్బులు, పార్టీలు, కానీ ఇవేమీ నన్ను ఆకట్టుకోలేదు. చాలా క్రమశిక్షణగా బ్రతికాను, పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరించాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, చదువులోనే కాదు ఆటపాటల్లో కూడా అమ్మాయిలు ముందుండాలన్నది నాన్న కోరిక. దీంతో తనకు తెలిసిన విద్యలన్నీ మాకు బోధించారు. కారు రిపేర్ చేయడము నేర్పించారు. ఎక్కడైనా బండి ఆగిపోతే నేనే రంగంలోకి దిగుతాను. ఈ విషయంలో నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తి ఎవరు అని అడిగితే మా అమ్మే అంటాను. అంత అందగత్తె, తన మనసుకు కూడా అంతే అందమైంది. సినిమాల్లో నటించాలనే తన కోరిక తీరనేలేదు. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలనేది నాతో చెప్పేది. దీంతో సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నా. లక్నోలో కాలేజీ జీవితంలో నా ఆలోచనలన్నీ మార్చేసింది. ఒక స్నేహితురాలు నాకు తెలియకుండానే అందాల పోటీలకు నా పేరిచ్చింది. బలవంతంగా నాతో క్యాట్వాక్ చేయించింది. అందాల కిరీటం రావడం, మోడలింగ్ అవకాశాలు వెల్లువెత్తడం, అంతే. రాత్రికి రాత్రే నా ప్రపంచం మారిపోయింది. కెమెరా ముందు నిలబడగానే నా బిడియాన్ని వదిలేస్తాను. తెలుగు చిత్రం లోఫర్తో నా కెరియర్ మొదలైంది. కుంగ్ఫూ యోగా, జాకీ చాన్తో కలిసి నటించడం మరువలేని అనుభవం అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. పెట్రోలియం శాఖ మంత్రి హజీఫ్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంట్రల్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమక్రమం చేయడానికి, పరీక్షించడానికి రెఫరెన్స్ ఇంధనాలను ఉపయోగిస్తారు. రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్, పారాదీప్, పార్మల్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రెఫరెన్స్ ఫ్యూయల్ లీటర్ ధర 800 నుండి 850 రూపాయలు ఉంటుంది. అదే మన దేశంలో ఉత్పత్తి చేయడం వల్ల లీటర్ దాదాపు 500 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇంటిపై చక్కర్లు కొట్టిన విమానం, తరిమేసిన ఫైటర్ జెట్లు. గాజా ఆసుపత్రిలో హమాజ్ ఉగ్రవాదులు పాగా, వీడియో విడుదల చేసిన ఇజ్రాయిల్. భీమిలిలో సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం, దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర. తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కావాలి. 9 బీసీల మహాసభ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నెదర్లాండ్పై బంగ్లాదేశ్ ఓటమి, బూటితో కొట్టుకున్న అభిమాని.
నాకంటూ కొన్ని కళలు ఉన్నాయి. ఫ్రెండ్పై బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు, ఇకపై దిగుమతి అక్కర్లేదంటున్న నిపుణులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.